హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో బాగా చిక్కడి గాలి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్స్, అలాగే ఈ విత్తనాలు కూడా మీ అందరికి ఇస్తా ఫ్రెండ్స్. సో అందుకనే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్ ఇవి ఎంత హైట్ ఉన్నాయో, దాదాపుగా ఒక్కొక్కటి రెండు జానల్ దాకా ఉందిగా ఫ్రెండ్స్, రెండు జానల్ పైన దాకా ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఒకటి చాలా లావ్ అంటే చాలా లావ్ ఫ్రెండ్స్. సో ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇవి చాలా రేర్ ఫ్రెండ్స్, చాలామంది బాగా చిక్కుడు గల అని విత్తనాలు ఇస్తున్నారు, కానీ అవి బాగా చిక్కుడు విత్తనాలు కాదు ఫ్రెండ్స్, బొబ్బర్లు అంటారు అవి. అవి ఏంటంటే గింజలు అనేవి చాలా అంటే చాలా లావుగా ఉంటాయి. సో దీని విత్తనాలు చూపిస్తాను ఫ్రెండ్స్, దీని విత్తనాలు అనేవి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా దీని విత్తనాలు అనేవి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది వేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూసారా ప్రతి కొమ్మకు కూడా ఒక్కొక్క కాయ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. ప్రతి కాయ కూడా ఒకే లెంత్లో ఒకే హైట్లో ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఇది ఇలా ఈ టైప్ వచ్చేవాడికి ఉంచకూడదు, ఈ టైప్ రాగానే కోసేయాలి. సో ఈ టైప్ వచ్చిందంటే ఇది ముదిరినట్టు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి కొమ్మకి, సో ప్రతి కొమ్మకి ఫ్రెండ్స్ ప్రతి కొమ్మకి కాలేం తగితే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ అని ఏమి ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్ కాయలు అనేది చాలా అంటే చాలా దిగుబడి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఇవో, అలాగే చూడండి. సో అలాగే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, చూసారా ఇది ఫ్లవర్ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్లవర్ అనేది ఎలా వస్తుంది, ప్రతి ఫ్లవర్కి ఒక కాయ అనేది కాస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, సో చూసారా ఈ విధంగా ఫ్లవర్ వస్తే ఆ ఫ్లవర్ నుండి కాయ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా, సో చూసారా ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా చిన్న పాదు, ఇంకా పైకి అనేది వెళ్తుంది. చూసారు ఫ్రెండ్స్ ఈ చిన్న పాదులోనే ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కాసినాయి. చూసారా పూత వస్తుంది, పూత రాగానే పువ్వు వస్తుంది, పువ్వు రాగానే ఈ టైప్లో కాయలను వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి కాయ కూడా చాలా అంటే చాలా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారా, సో దీనికి నేనైతే ఎరువులు ఏమీ వాడను ఫ్రెండ్స్. అలాగే దీని కంటైనర్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఈ కంటైనర్ వచ్చేవాడికి ఈ టైప్లో కంటైనర్లు వేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే తీగజాతి మొక్కల్లో వచ్చేవాడికి ఇలా వెడల్పుగా ఉంటే ఏమో, ఇలా వెడల్పుగా ఉంటే ఆ వేర్లు అనేవి వెడల్పుగా వెళ్ళి పాదు అనేది బాగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని ఇస్తాను. ఈ ఈ ఒక్క పాదు మాత్రం చూడండి, ఇలా చూస్తున్నారు కదా ఇది ఒక్కటే ఫ్రెండ్స్. చూసారా ఈ కాండం, చూసారా ఇది ఒక్కటే, ఇది ఒకే ఒక విత్తనం, ఒక విత్తనం వల్ల చూసారు ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాసినాయో. పాదు కూడా చాలా అంటే చాలా చిన్నది, అలాగే ఈ పాదు పెరిగే కొలది కాయలు కాస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మన విసుకొచ్చి పాదు తీసేయలే తప్ప దీనికి కాపు అనేది ఆగదు ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేపాటికి నేను వారం రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో నేనైతే డైరెక్ట్గానే కిచెన్ వేస్ట్ అనేది ఇచ్చేస్తాను. సో చూసారా ఈ విధంగా కిచెన్ వేస్ట్ అనేది నేను కలెక్ట్ చేసుకుంటాను, రెండు రోజులకు ఒకసారి డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ అనేది ఈ మొదల్లో ఇలా వేసేస్తాను ఫ్రెండ్స్. మన కిచెన్లో ఉండే ప్రతి కిచెన్ వేస్ట్ ఫ్రెండ్స్ ఈ విధంగా నేను కిచెన్ వేస్ట్ అనేది వేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్ ఈ విధంగా వేసేస్తాను. అలాగే వాటరింగ్ అనేది కేవలం ఈవినింగ్ టైంలోనే నేను చేస్తాను. సో ఎందుకంటే ఇది ఈ టైంలో ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి నేను ఈవినింగ్ టైంలోనే వాటరింగ్ చేస్తాను. సో అలాగే సాయిల్ చూసారా ఫ్రెండ్స్ ఎంత లూజ్గా ఉంటుందో, ఈ లూజ్గా ఉండడానికి కారణం ఏంటంటే మట్టి, కోకో ఫీటు, మన కిచెన్ వేస్టు, అలాగే మన నార్మల్ కంపోస్ట్ ఫ్రెండ్స్. ఈ సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడే నార్మల్ కంపోస్ట్ అనేది యూజ్ చేశాను, తర్వాత నుండి నేను కిచెన్ వేస్టే వేస్తాను. చూసారా ఈ ఎగ్ అండ్ ఎగ్స్ ఎగ్సెల్స్ మొత్తం చూడండి కిచెన్ వేస్టే ఉంటుంది. సో నేను చేసే నా గార్డెన్లో ఉండే ప్రతి మొక్కకు కూడా ఇలా డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. లేదు అనుకుంటే అక్కడ చిన్న రెండు డబ్బాలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూసారా, లేదంటే ఇలా ఈ టైప్లో కిచెన్ వేస్ట్ అనేది తయారు చేస్తాను. మ్యాక్సిమం ఈ టైప్లో చేయను, అంటే మరీ ఎక్కువగా కిచెన్ వేస్ట్ అనేది ఉందంటే ఈ టైప్లో డబ్బాలో వేసేస్తాను, లేదు అనుకుంటే
ఇలా డైరెక్ట్ గానే వేసేస్తాను రెండు రోజులు ఒకసారి ఈ టైప్ లో కిచెన్ వేస్ట్ అనేది కలెక్ట్ చేస్తా ఫ్రెండ్స్ సో చూసి నా వీడియోస్ అన్ని చూడండి అన్ని కిచెన్ వేస్ట్ లోనే చేసిన మొక్కలు అయితేనే ఉంటాయి సో అలాగే ఫ్రెండ్స్ దీనికి డిసీజ్ వచ్చేపాటికి అంతగా ఏం రాదు ఫ్రెండ్స్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే లీఫ్ మైనర్ అనేది వస్తుంది చూసారా ఈ లీఫ్ మైనర్ వస్తుంది సో ఈ లీఫ్ మైనర్ కూడా అంతగా రాదు అక్కడక్కడ వస్తుంది ఈ లీఫ్ మైనర్కి ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అవుట్ కంట్రోల్ లీఫ్ మైనర్ అని కొట్టండి లేదంటే మన ఛానల్లోనే లీఫ్ మైనర్ అని చూడండి వీడియో అనేది ఉంటుంది లీఫ్ మైనర్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూసారా ఓన్లీ మొదల్లోనే ఉంటుంది తర్వాత అయితే ఏమీ ఉండదు ప్రతి ఒక్క చూడండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా సో దీనికి డిసీజ్ వచ్చే బయటికి ఓన్లీ లీఫ్ మైనర్ ఒకటే వస్తుంది ఆ లీఫ్ మైనర్ కూడా వీడియో చేసిన చూడండి అలాగే మనం పర్ఫెక్ట్గా కిచెన్ వేస్ట్ వాటరింగ్ కరెక్ట్గా చేసామంటే ఇంక డిజీజెస్ అనేది సామాన్యంగా ఏమీ రావు సో మీరు వారం రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్ అనేది వేస్తూ ఉండండి కాయలు అనేది చాలా అంటే చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ ఇవి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి సో ఇవి నా దగ్గర ఒక దగ్గరే కాకుండా మీ అందరికీ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ విత్తనాలు సో ప్రతి గార్డెన్లో కూడా ఈ బార్ చిక్కుడుగాయలు అనేవి మీ గార్డెన్లో ఉండాలి సో నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి గార్డెన్లో కూడా ఈ బార్ చిక్కుడుగాయ ఉండాలి అలాగే నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవాలని నా కోరిక ఫ్రెండ్స్ సో ఎవరికైతే ఈ బార్ చిక్కుడుగాయల విత్తనాలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో కావాలని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇవి కావాలనుకుంటారు కానీ ఇవి చాలా దొరకవు ఫ్రెండ్స్ చాలా రేరు సో అందుకని నేను ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విత్తనాలు చూసారు ఫ్రెండ్స్ ఇది ఉందా ఇది ఇంకా రెండు రోజుల్లో విత్తనం కింద తయారైపోతుంది సో ఇలాగా నేను కలెక్ట్ చేస్తున్నాను సో అందుకని ఫ్రెండ్స్ మీ అందరికీ ఇద్దామని ఎందుకంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆ వీడియో పెట్టగానే మీరు చూస్తారు సో ఫస్ట్ మీరు మీరు ఆర్డర్ అది మీరు మీ అడ్రస్ పెడతారు కాబట్టి నేను ఎమ్మటే మీకు సెండ్ చేయడానికి అయితే బాగుంటుంది సో ఆ పెట్టిన విత్తనాలు పెట్టే వీడియో మాత్రం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంచుతాను రెండు రోజులు మాత్రమే ఉంచుతాను రెండు రోజుల వరకు ఎటువంటి వీడియో అనేది పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ రెండు రోజుల్లోనే మీరు ఎంతమంది అయితే చూస్తారో ఎంతమంది అయితే అడ్రస్ పెడతారో వాళ్ళందరికీ నేను విత్తనాలు అనేవి షేర్ చేయడం జరుగుతుంది సో అలాగే ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు వీళ్ళు అలాగే చెప్తారు యూట్యూబ్లో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ కోసం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ నేను అలాగే మా పల్లెటూరు బొప్పాయి విత్తనాలు ఇచ్చాగా కావంటే నా వీడియో చూడండి ఫ్రెండ్స్ మన పల్లెటూరు బొప్పాయి విత్తనాలు ఫస్ట్ ఎవరు అడగలేదు కానీ నేనే ఆ పల్లెటూరు బొప్పాయి విత్తనాలు కావాలంటే చాలామంది కామెంట్ చేశారు సో వాళ్ళందరికీ సెండ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నాకు వచ్చాయని మెసేజ్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ సో నేను చెప్పేది జెన్యున్గానే ఉంటుంది అబద్ధాలు చెప్పడం నాకు రాదు ఫ్రెండ్స్ అలాగే ఈ విత్తనాలు మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కావాలని టైప్ చేయండి నేను డెఫినెట్గా ఎక్కువ నేను కలెక్ట్ చేసుకుంటాను ఎంతమంది అయితే కావాలంటున్నారో సో అన్ని విత్తనాలు ఎక్కువ విత్తనాలు అయితే నేను గ్యాదర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకనే నేను కామెంట్ చేయమన్నది సో ఈ విత్తనాలు గ్యాదర్ చేయగానే నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో మీరు అడ్రస్ పెట్టండి నేను వీడియో విత్తనాలను పంపిస్తానని అప్పుడు నేను ఎమ్మటే మీకు పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ దాంట్లో వేసుకోండి లేదంటే అలాంటి కంటైనర్లోనే వేసుకోండి సో విత్తనానికి ఈ పాదుకు సరిపడిన కంటైనర్లో వేసుకోండి సో అలాగే ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్ అనేది వారంకి ఒకసారి వేస్తూ ఉండండి వాటర్ అనేది ఈవినింగ్ టైంలోనే చేస్తూ ఉండండి సరిపోయినంత వాటరు అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ దగ్గరికి విత్తనాలు వచ్చిన తర్వాత ఈ టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టైప్లో విత్తనాలు అనేవి ఉంటాయి సో మీ అందరికీ సెండ్ చేస్తాను నేను సో ఈ టైప్లో విత్తనాలు ఉన్న మీ దగ్గర ఈ టైప్లో విత్తనాలు ఉన్న తర్వాత వీళ్ళు ఎలా చేసుకోవాలంటే సో ఈ టైప్లో ఇలాంటివైనా తీసుకోండి లేదంటే వాటర్ గ్లాసులు అయినా తీసుకోండి సో వాటర్ గ్లాస్ తీసుకున్న కింద ఈ టైప్లో హోల్ అనేది చేయండి సో ప్రాపర్గా హోల్ అనేది చేయండి ప్రతిదానికి కూడా హోల్ అని చేసిన తర్వాత వీటిని మీ దగ్గర కుక్కో ఫీట్ ఉంటే కుక్కో ఫీట్తో నింపండి లేదు అనుకుంటే మట్టి ఉంటే మట్టితో నింపండి సో ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్ ఎలా వేయాలేంటో మన దగ్గర ఆరు విత్తనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవన్నీ తీసుకోండి లేదంటే మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ వాటర్ గ్లాసులను తీసుకోండి సో ఈ విధంగా మట్టి ఉంటే మట్టితో లేదంటే కుక్కో ఫీట్ ఉంటే కుక్కో ఫీట్తో ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత
ఈ విధంగా ఒక్కొక్క గింజ అనేది పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ మట్టు ఉంటే మట్టు, లేదంటే కొక్క ఫీట్ ఉంటే కొక్క ఫీట్తో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత కొక్క ఫీట్లు అయితే 3 రోజుల్లో జర్మినేషన్ అనేది అయిపోతుంది ఫ్రెండ్. సో కావాలంటే మీకు వీడియో కూడా చేసి పెడతాను. సో ఈ విధంగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వీటికి వాటర్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి వాటర్ ఇస్తే సరిపోతుంది సార్, ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. కుక్క ఫీడ్ కాబట్టి కుక్క ఫీడ్లో వాటర్ అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ కోసం. అలాగే కామెంట్ చేయమన్నాగా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.